తెలంగాణలో అసిస్టెంట్ ఇంజనీర్ పోస్టుల భర్తీకి ఈ నెల 5న నిర్వహించిన రాత పరీక్షను రద్దు చేస్తున్నట్లు తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రకటించింది. పరీక్ష ప్రశ్నపత్రం లీక్ అవడంతో ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ విభాగాల్లో 833 సహాయ ఇంజనీర్ పోస్టుల భర్తీకి ఈ నెల 5న రాత పరీక్ష జరిగింది. ఈ పరీక్షకు రాష్ట్ర వ్యాప్తంగా 74,000 మంది దరఖాస్తు చేసుకోగా 55,000 మంది రాశారు. అయితే ఈ నెల 11న ఏఈ టీపీబీఓ ప్రశ్నపత్రాలను టీఎస్పీఎస్సీలో పనిచేస్తున్న ఏఎస్ఓ ప్రవీణ్, సిస్టమ్ అనలిస్ట్ రాజశేఖర్లు కంప్యూటర్ నుంచి దొంగలించినట్లు సమాచారం అందింది. దీనిపై కమిషన్ ఫిర్యాదు మేరకు సీసీఎస్లో పోలీస్ కేసు నమోదైంది. గురుకుల ఉపాధ్యాయురాల్ని రేణుకా సహాయంతో అభ్యర్థులకు విక్రయించినట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. దీంతో ఈ పరీక్షను రద్దు చేయాలా, కొనసాగించాలా అనే విషయంపై 2 రోజులుగా చర్చలు జరిగాయి. నిజానికి మంగళవారమే నిర్ణయం తీసుకోవాల్సి ఉన్నప్పటికీ పోలీస్ న్యాయవేదికలు అందడంలో ఆలస్యం కావడంతో కమిషన్ సమావేశం కాలేదు. బుధవారం సాయంత్రం న్యాయ నివేదిక వచ్చాక పరీక్షను రద్దు చేస్తున్నట్లు కమిషన్ ప్రకటించింది. మళ్లీ ఎప్పుడు నిర్వహించేది త్వరలోనే వెల్లడిస్తామంది. ఏదైనా పరీక్షకు సంబంధించిన ప్రశ్నపత్రం కవర్ సీల్ను పరీక్ష తేదీకి సమయానికి ముందుగా తెరిచిన బయట వ్యక్తులు అభ్యర్థుల చేతికి ప్రశ్నపత్రం వచ్చినా లీక్ అయినట్లు పరిగణిస్తారు. అందువల్ల ఏఈ పరీక్షను రద్దు చేస్తారని అందరూ భావించారు. అయితే అభ్యర్థుల భవితవ్యాన్ని దృష్టిలో పెట్టుకొని సరైన నిర్ణయం తీసుకుంటామని కమిషన్ తెలిపింది. పోలీస్ కేసు నమోదైనందున ఆధారాన్ని పరిగణలోకి తీసుకుని నిర్ణయం తీసుకోవాలని కమిషన్కు న్యాయ సలహా వచ్చింది. అభ్యర్థుల్లో అపోహలను తొలగించేందుకు పరీక్షను రద్దు చేస్తున్నట్లు కమిషన్ వర్గాలు వెల్లడించాయి. సిట్ నివేదిక వచ్చాక అందులో అంశాల మేరకు తదుపరి చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశాయి.